महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। మాసాలలో అతి ఉత్కృష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం। ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో అతి దుర్లభమైనటువంటి అధిక శ్రావణ మాసం కూడా రావడం జరిగింది। దీన్నే ఇంకొక విధంగా పురుషోత్తమ మాసం అని కూడా అంటారు। అధికస్య అధికం ఫలం, అధిక మాసంలో ఏది చేసినా కానీ అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది। ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అధిక మాసం అనేది వస్తుంది। ఈ యొక్క అధిక మాసం ఈ నెల ఆగస్టు 16వ తేదీన ముగుస్తుంది। ఆగస్టు 17వ తారీఖు నుంచి నిజ శ్రావణ మాసం అనేది మొదలు కాబోతుంది। ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 14 వరకు నిజ శ్రావణ మాసం అనేది ఈ శుభకృత నామ సంవత్సరంలో రావడం జరిగింది। మాసాలలో అది ఉత్కృష్టమైనటువంటిది, అలాగే ఉత్తమమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో జరిగేటువంటి పండుగలు, అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆచరించాల్సినటువంటి కొన్ని రోజులను కనుక చూసినట్టయితే, ఈ యొక్క నిజ శ్రావణ మాసంలో ముఖ్యంగా ప్రతి సోమవారము అలాగే ప్రతి శనివారము కూడా మన గ్రామాలలో ఈ యొక్క శ్రావణ మాసంలో కనుక ముఖ్యమైనటువంటి రోజులను కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ శ్రావణ మాసంలో ఆగస్టు 21వ తారీఖు సోమవారం, మొదటి సోమవారం రోజున నాగుల పంచమి రావడం జరిగింది। ఈ యొక్క నాగుల పంచమి నాడు అందరూ కూడా పుట్టలలో పాల్పోయడము, అలాగే ఆ యొక్క నాగమయ్యను దర్శించుకోవడం లాంటివి చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు। అలాగే ఈ యొక్క శ్రావణ మాసము ఆగస్టు 25వ తేదీన వరలక్ష్మి శుక్రవారం అనేది రావడం జరిగింది। ప్రతి శ్రావణ మాసంలో 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా పరిగణించడం జరుగుతుంది। ఈ యొక్క శుక్రవారం అనేది ఈ శ్రావణ మాసంలో నవమి తిథితో రావడం కూడా ఒక అతి దుర్లభమైనటువంటి దాన్ని కూడా చెప్పవచ్చు। మామూలుగా అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని రోజులలో అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్యలు అనేటివి ముఖ్యమైనవి। అది శుక్రవారము, నవమి, వరలక్ష్మి శుక్రవారము రావడం అనేది చాలా ఉత్కృష్టమైనది। ఈనాడు కనుక వాయనాలు, ముత్తైదువులకు తాంబూలాలు, ఫలదానం చేయడం ద్వారా సౌభాగ్యాన్ని పొందవచ్చు। అలాగే ఆగస్టు 31వ తేదీన మనకు పౌర్ణమి రావడం జరిగింది। శ్రావణ పౌర్ణమి అంటే మనకు అందరికీ తెలిసింది ఏంటి అంటే రక్షాబంధనం, రాఖీల పౌర్ణమిగా మన ప్రాంతంలో మనం అందరం కూడా జరుపుకుంటాము। ఈ రాఖీ పౌర్ణమి నాడు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీలు కట్టడం జరుగుతుంది। ఈ విధంగా రక్షాబంధనం అనేది 31వ తేదీన చేసుకోవడం జరుగుతుంది। అలాగే 7వ తారీఖు సెప్టెంబర్ 7వ తారీఖున కృష్ణాష్టమి చేసుకోవడం జరుగుతుంది। అంటే కృష్ణుడు పుట్టినటువంటి అతి దుర్లభమైనటువంటి రోజు ఆనాడు కృష్ణాష్టమి వేడుకలు అనేది మన ప్రాంతంలో ఉట్లు కొట్టడం అనేది సాంప్రదాయంగా మనం జరుపుకుంటూ వస్తున్నాము। ఆనాడు 7వ తారీఖున ఉట్టి కొట్టడం కృష్ణాష్టమి పండుగ జరుపుకోవచ్చు। అదేవిధంగా 14వ తారీఖు అమావాస్య జరుగుతుంది। ఈ అమావాస్యను పొలాల అమావాస్యగా పరిగణించడం జరుగుతుంది। ఈ పొలాల అమావాస్య నాడు కొన్ని కొన్ని ప్రాంతాలలో మట్టితోని ఎడ్లను చేసి ఆ ఎడ్లను పూజించడం అనేది సాంప్రదాయంగా చేసుకుంటూ ఉన్నారు। ఆనాడు కనుక పశువులను పూజించడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు। ఎవరెవరి ఆచారాలను బట్టి వారు పూజించుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు। అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలలో శివాలయ సందర్శనం ద్వారా
ఆయుహు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అనేది పొందడం జరుగుతుంది. అలాగే శివాలయంలో అభిషేకాలు సాయంత్రం పూట ప్రదోషకాలంలో అభిషేకాలు పూజలు దర్శనాలు అనేటువంటివి కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలలో వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా అక్కడ కూడా సత్ఫలితాలను పొందవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, హనుమాన్ ఆలయం, రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఈ యొక్క దేవాలయాలను సందర్శించడం ద్వారా మంచి ఫలితాలను ఈ యొక్క శ్రావణ మాసంలో మనం పొందవచ్చు. మామూలు మాసాలలో చేసినట్టయితే ఆ యొక్క పుణ్యం అనేది మామూలుగా ఉంటుంది. అదే ఈ యొక్క శ్రావణ మాసంలో చేయడం ద్వారా దానికంటే 2 రెట్ల అధిక ఫలాన్ని ఈ యొక్క శ్రావణ మాసం అనేది మనకు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో దేవాలయాలను సందర్శించడము, అలాగే అభిషేకాలు అర్చనలు చేయడం ద్వారా అందరూ కూడా సత్ఫలితాలను మంచి ఈ యొక్క శ్రావణ మాసంలో సోమవారం నాడు శివాలయం సందర్శన చేయడం, అలాగే శనివారం నాడు వైష్ణవ ఆలయాన్ని సందర్శన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే శుక్రవారం అమ్మవారి దేవాలయం, ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారం నాడు శుక్రవారం నాడు ముత్తైదువలకు పండ్లు ఫలాలు వాయనం ఇయ్యడం ద్వారా మహిళలు సౌభాగ్యాన్ని పొందవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో భగవంతుని సేవ భగవంతుని ఆరాధన చేసి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా పుణ్యాన్ని కూడా సంపాదించుకోండి. అందరూ కూడా మన ఆచారాలను సాంప్రదాయాలను పాటిస్తూ భగవంతుని సేవ కైంకర్యము భగవంతుని దేవాలయం యొక్క సందర్శన అభిషేకాలు అర్చనలు చేసుకోవడం ద్వారా అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు అని ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు.